ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక గాంధీ రోడ్ విఐపీ రోడ్లో జరుగుతున్నటువంటి గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడప గడప కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి బుజ్జి, వెలనాటి మాధవరావుతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. పరిష్కారం చేసే దానికోసం అవకాశం వచ్చినట్టు కార్యక్రమం ఇది. అది చాలా సంతృప్తిగా ఉంది. అందరూ కూడా మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు, పేద వర్గాలకు చేసిన పథకాలు నిజంగా అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 7 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకం కింద రావటం జరిగిందని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. కొన్ని పనులు జరిగినాయి, మొదలు పెట్టడం జరుగుతుంది. 2 కోట్ల రూపాయలు ఈ వాటికి ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా ఈ వాటి నుంచి ఎక్కువ పోయినప్పుడు చాలామంది శాసనసభ్యుడు
ఆయన మనం స్థలాలు ఏర్పాటు చేస్తే దాని మీద కోర్టుకు వేసి రాకుండా చేసే పరిస్థితి చేసిన పరిస్థితికి ఇది నిజం కాదా? నేను ఏ గుడికి వచ్చినా ప్రమాణం చేస్తాను, అతను ప్రమాణం చేయమని కూడా అడుగుతా నేను చెప్తా. ఎన్ని అడ్డంకులు పెట్టుకోవాలి వాతలకు ప్రజలందరూ ఆశిస్తూ ఉంటారని ఆ భగవంతుడు ఎలా ఉంటారని చెప్పేసి ఆయన ఆయుధ ఆరోగ్యం చేసి